ఇంతకుముందు కేవలం 1000 రూపాయలే పెన్షన్ ఇచ్చారు. మన ప్రభుత్వం వచ్చాక ఈ జనవరి నుంచి 2750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ హాస్పిటల్స్ తీసుకుంటే హాస్పిటల్స్ కూడా నాడు నేడు కింద ఎంతనో డెవలప్ అయింది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఇంతకుముందు రిక్రూట్మెంట్ చాలా తక్కువ లో లెవెల్లో ఉండేది. డాక్టర్స్ వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకు విదిన్ వేకెన్సీ ఉన్న వెంటనే వాళ్ళు మళ్ళీ వేకెన్సీ చూపించి ఇమీడియట్ గా రిక్రూట్ చేయటం. ఎందుకంటే పిహెచ్సిస్ లో కానీ ప్రతి చోట డాక్టర్స్ ఉన్నారు అంటే పేషెంట్స్ ఖచ్చితంగా వెళ్తుంటారు. ప్రతి ఒక్కరు ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకునే శక్తి ఉంది. సో డాక్టరే లేకుండా ఉంటే వాళ్ళు వెళ్ళలేరు కదా. ఈ విధానాన్ని గమనించి ఇమీడియట్ గా రిక్రూట్ చేసేది కూడా పెడుతున్నారు. సో ప్రతి చోట మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ సిస్టమ్, తర్వాత వాలంటీర్ సిస్టమ్ రావటం, ఈ నాడు నేడు కింద స్కూల్స్ హాస్పిటల్స్ డెవలప్ చేయటము, ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము ఎంతనో చేయుతా ఇవ్వటము, చేయుతా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటితో ఉమెన్ ని డెవలప్ చేయడం ఆర్థికంగా, అలాగే ఉమెన్ కి ప్రొటెక్షన్ కోసం ఒక దిశ యాప్ తీసుకురావటం, ఇలా చెప్పకపోతే రైతుల కోసం చేస్తున్న రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క సెక్టర్ పీపుల్ ని ఎవరినే కానీ విస్మరించకుండా అందరికీ మేలు చేస్తున్న మన జగనన్న ప్రభుత్వం పట్ల ప్రజలు, ఎస్పెషల్లీ మేము గడప గడప ప్రోగ్రామ్ వెళ్తున్నప్పుడు దిస్ ఇస్ ఆల్సో ఎ న్యూ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. యాక్చువల్గా ఇంతకుముందు ఎప్పుడు రాజకీయ నాయకులు ఒక గడప దగ్గరికి వెళ్ళి నీకేం సమస్య ఉంది అని అడిగింది మనం ఎప్పుడు ఇంతకుముందు చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి సార్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాలా, మనం ఇప్పుడు వచ్చి ప్రజలకు సర్వ్ చేయటం అని మాకు ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఇన్ఛార్జీలకు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెప్తుంటారు సార్, మనం ఇంత మంచి పనులు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనము ప్రజలు మన వెంట నడుస్తారు అన్నది ఆయన నమ్మకం. ఆ విధంగానే ఈరోజు మేము గడప గడపకు వెళ్ళిన ప్రోగ్రాంలో మేము కూడా గమనిస్తున్నది ఏమంటే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ జగన్ సార్ పరిపాలనలో. ప్రజలు వాళ్లకు ఏం కంప్లైంట్ ఇచ్చేదానికి ఆస్కారం లేకుండా అన్ని ఏ మిడిల్ మెన్ లేకుండా స్కీమ్స్ అన్ని వాళ్ళకి అందుతున్నాయి. అదే కాకుండా డెవలప్మెంట్ పరంగా తీసుకుంటే కూడా ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మన బద్వేలే తీసుకోండి. మన బద్వేల్లో మనకి సెంచరీ ప్లై రావటం అనేది యాక్చువల్గా 16,000 కోట్లతో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ప్రొడక్షన్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. మన నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇదంతా డెవలప్మెంట్ కిందకే వస్తుంది కాబట్టి ప్రజలు చూస్తున్నారు సంక్షేమం డెవలప్మెంట్ రెండు ఏ విధంగా చేస్తున్నారు జగన్ సార్ అని. సో ప్రజలు డెఫినెట్ గా జగన్ సార్ని ఆశీర్వదిస్తారని మేము నమ్ముతున్నాము. అందరినీ కూడా ఇవన్నీ గమనించి జగన్ సార్ వెంట నడవాలని ప్రతి ఒక్కరికి అభ్యర్థిస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నేత జగనన్న 4 సంవత్సరాలు తన ప్రజా సంకల్ప యాత్ర అనేటువంటి కార్యక్రమం పెట్టుకుని 9 జనవరి 2019లో ఆయన పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. అందుకని ఈరోజు కరెక్ట్ గా 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఏ విధంగా ఆయనకు ప్రజలకు ఈ ప్రభుత్వం ఆయన అంకితమై చేస్తున్నటువంటి అనేక ఫలితాలు మన గౌరవ శాసనసభ్యురాలు వారు పోసుకొచ్చినట్టుగా అనేక విషయాలు చెప్పడం జరిగింది. దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఆయన ఈ ప్రజా సంకల్ప యాత్ర అనేటువంటి ఈ యాత్ర ద్వారా తను లక్షలాది మంది ప్రజలను కలుసుకున్నప్పుడు వారి అనుభవాలు, వారి అవసరాలు ఏంటి అని చెప్పి సామాన్యమైనటువంటి ప్రజలు, పేద ప్రజలు, రైతులు, శ్రామిక వర్గాలకు చెందినటువంటి ప్రజలు అందరితో కూడా మమేకమై నేను ఉన్నాను అనేటువంటి ఒక భరోసాతో ముఖ్యమంత్రి గారు మరి ముందుకు వెళ్లినటువంటి మాట, దాని తర్వాత ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు మరి ఆ స్కీమ్స్ అమలు జరిపేటువంటి విధానం, ప్రతి స్కీమ్ కూడా ప్రజల యొక్క ఆకాంక్షలను అద్దం పట్టేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఈనాడు చేస్తున్నటువంటి పథకాల వల్ల ప్రజల్లో మరి ఎంత పెద్ద ఎత్తున మరి పాజిటివ్ గా స్పందించేటువంటి వ్యవహారం మనందరం చూస్తున్నాం. ఆయన మిగతా చంద్రబాబు గారిలా మరి 600 ఆర్మీలు ఇచ్చి ఆ మేనిఫెస్టో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాయం చేసినటువంటి విధానం కాకుండా ఆ మేనిఫెస్టోనే శ్రీరామ రక్షగా భావిస్తూ అదే ఖురాన్, అదే బైబిల్, అదే భగవద్గీత అనేటువంటి ఏదైతే సిద్ధశుద్ధిగా త్రికరణ శుద్ధిగా ఆయన ఏ విధంగా ముందుకు పోతున్నారో మనందరికీ కూడా వచ్చినటువంటి ఫలితాలు మనకు అర్థం పడుతున్నాయి. ఈనాడు ఆయన తీసుకున్నటువంటి ఈ నవరత్నాలు ముఖ్యంగా తీసుకున్నాయి. అదేవిధంగా సంస్కరణలు,
ఆయన అప్పుడే చెప్పినారు ఒక ఈ సచివాలయ వ్యవస్థ లాంటిది ఏర్పాటు చేసి ప్రతి మరి సచివాలయంలో కూడా ఒక 11 మందిని ఉద్యోగులను పెట్టి మెరుగైనటువంటి సేవలు చేసేటువంటి విధానం అసలు ప్రపంచ దేశాల్లోనే భారతదేశంలో గాని ప్రపంచ దేశాల్లో గాని ఏ విధంగా మరి ఒక పెద్ద ఎత్తున మేలు చేకూరుతుందో అనేటువంటిది అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా ఆ స్కీమ్స్ ను అవలంబించాలనేటువంటి విధానంలో ముందుకు పోతున్నారు సత్ఫలితాలు ఇస్తూ వస్తున్నాయి అందుకనే ఆయన ఇచ్చేటువంటి దరిదాపు 2 లక్షల కోట్లకు పైగా 4 సంవత్సరాలకు దరిదాపు సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది ఇందులో 3 సంవత్సరాలకే 171,000 కోట్ల రూపాయలు ఇస్తే అందులో 140,000 కోట్ల రూపాయలు మహిళలకు ఆయన మహిళల ద్వారా మరి ఇవన్నీ కూడా ఈ లబ్ధి చేకూర్చినటువంటి విషయంలో ఎంత పెద్ద ఎత్తున మహిళల లోకానికి మరి మేలు చేకూరింది వాళ్ళ ఆత్మవిశ్వాసం ఏ విధంగా మరి పెంచగలిగినాం అనేటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ పరిపాలన ఆయన కాలాలు సుభిక్షంగా ఆయన పరిపాలించాలి ఆయన యొక్క ఒక ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా మరింత సుఖంగా మరింతగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోతుంది అనేటువంటి విషయంలో మాకెవరి కూడా మా నాయకులందరికీ కూడా ఎలాంటి సందేహం లేదు దాంట్లో భాగంగానే మద్వేల్ నియోజకవర్గంలో కూడా ఏ విధంగా మరి అభివృద్ది సంక్షేమ పథకాలు మేము ముందుకు ఏ విధంగా తీసుకెళ్తున్నామో మేమందరం మనందరం చూస్తున్నాం ఈనాడు ప్రతిపక్షాలు మరి ఈ ఎలా ప్రవర్తిస్తున్నాయో చంద్రబాబు గారు ప్రతిపక్షాల్లో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పెద్ద ఎత్తున కూరి చేయబడుతుంది ప్రజాస్వామ్యం లేదు అని అంటున్నారు ఎక్కడ మీరు పరిపాలనలో ఉంటే మేము చిన్న చిన్న ఏదైనా ఎక్కడైనా కూడా మేము తెలుగుగంగ ప్రాజెక్టు కోసం మేము కొన్ని డెమోన్స్ట్రేషన్ చేసేవాళ్ళం ఇదే సెక్షన్ 30 కింద పోలీస్ యాక్ట్ కింద మమ్మల్ని అందరినీ కూడా కేసులు పెట్టి మళ్ళీ మరి ఒక రోజంతా రిమాండ్ లో వేశారు చాలా సార్లు పోలీస్ స్టేషన్లలో మేము పొద్దు నుంచి సాయంత్రం దాకా మమ్మల్ని కూర్చోబెట్టినటువంటి చరిత్ర మీరంతా చూసినారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా మీరు చూస్తుంటారు మద్వేల్ నియోజకవర్గంలో కూడా ప్రతిపక్షాలకు ఎలాంటి ఆటంకం లేదు వాళ్ళు ప్రజల కోసం పోటీ పాటుపడొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ వాళ్ళకే ఒక అజెండా లేదు ఏం మాట్లాడుకోవడమో అర్థం కానప్పుడు దానికి మరి పాలకపక్షంగా మేం చేయగలిగేది ఏముంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కటి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు మనం అనుకున్నా ముందు మేమంతా కూడా ఈ జనసేన నాయకులు మయం వేరు టీడీపీ అని నిన్న మనకు అర్థమైపోయింది 100కి 100% వాళ్ళిద్దరు కూడా ఒక దత్తపుత్రుడిగా ఆయన వ్యవహరించబోతున్నాడు ఆయనకైనా బి టీమ్ గా పనిచేస్తుంది జనసేనలో ఉండేటువంటి అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి ఈయన తెలుగుదేశం పార్టీకి దాసోహం చేయడానికి ఈయనంతా వీళ్ళందరూ నిశ్చయించుకున్నారు కాబట్టి మనమందరం కూడా కాపు సోదరులు గాని మిగతా ఎవరైతే మరి ఆ పార్టీలో ఉన్నారు కూడా అందరం ఆలోచన చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్ని విధాలుగా బలపరిచి మద్దతు ఇవ్వగలిగితే ఈ రాష్ట్రాభివృద్ధికి ముందుకు పోగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మా నాయకులందరం కూడా మరింత మరి ఐకమత్యంగా మరింత కలిసికట్టుగా మరి ఆయన అజెండాను ఏదైతే ఉందో మరి మన గౌరవ శాసనసభ్యురాలు గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా ఈ 4 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.